దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు చాలా స్తబ్దుగా ఉన్నాయి సార్. దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా దాని లింకులు హైదరాబాద్లో ఉంటాయని అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది సార్. ఇది ఉగ్రవాద చర్యగా భావించాలా, అంటే ఏ రకంగా చూడాలి? అంటే ఇది ఐఈడీ బ్లాస్ట్ అనేది ముఖ్యమంత్రి ఇచ్చాడు, చూస్తుంటే అది ఉగ్రవాద చర్యలాగానే కనబడుతుంది. ఎందుకంటే ఒకటి డివైస్ వాడిన డివైస్, టైమరు, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడీ వాడారు, టైమర్ వాడారు. సో ఈ ఈ వాడిన తీరు చూస్తుంటే, నేనేం సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు కానీ వివిధ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని అనుమానం అయితే కలుగుతుంది దీనికి. సో అవునా కాదా ఏజెన్సీలు చెప్పాలి, మనం కాదు డిసైడ్ చేయాల్సింది. రెండోది ఏంటంటే పర్టికులర్గా రామేశ్వరం కేఫ్, ఇది రామేశ్వరం కేఫ్ అనేది వైట్ఫీల్డ్లో బెంగళూరులోని ఒక చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్న రెస్టారెంట్. ఇది ఈ మధ్య కాలంలో మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా చూడండి, మీరు రామేశ్వరం కేఫ్ తెలియకుండా ఉండదు. ఈ మధ్య హైదరాబాద్ కూడా వచ్చింది, హెవీ రష్ ఉంటుందని వార్త. సో రామేశ్వరం కేఫ్ ఇస్ బెంగళూరుకు వెళ్ళిన వాళ్ళు చూడదగిన ప్లేసులు, వెళ్ళదగిన ప్లేసుల్లో రామేశ్వరం కేఫ్ కూడా లిస్ట్ అవుట్ అయిపోయింది ఇప్పుడు. అందువల్ల ఆ రకమైన పాపులర్ ఈటరీ అది. సో అందువల్ల రామేశ్వరం కేసు ఈ మధ్య నా కూతురు బెంగళూరు వచ్చి, నాన్న రామేశ్వరం కేఫ్లో వెళ్ళాలన్నట్టు చాలా పాపులర్ అని చెప్పారు నాకు. అట్లా గుర్తు రామేశ్వరం కేఫ్ గురించి. సో ఇన్స్టాలో రామేశ్వరం కేఫ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ యంగర్ జనరేషను, అంత హెవీ రష్ ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో గోకుల్ చాట్ కూడా అలాగే పాపులర్ ఉండేది. సో టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతంగా జనం ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మీకు ముంబైలో కూడా విక్టోరియా టెర్మినల్ వీటీ స్టేషన్లో అటాక్ చేశారు. ఎందుకు చేస్తారంటే అక్కడ కొలేటరల్ డ్యామేజ్, అంటే అక్కడ బాంబు పేల్చినా ఏది పేల్చినా చాలా హెవీగా నష్టం జరుగుతుంది ఒకటి. రెండవది అంత భారీ జనం ఉన్న చోట అబ్జర్వేషన్ కూడా కష్టమవుతుంది. అంటే వాడు ఎవడైనా ఇప్పుడు జనం లేని చోట వాడు ఒక డివైస్ పెడుతున్నా, రెక్కి నిర్వహిస్తున్నా, ఏదున్నా మనకి ఇమీడియట్గా డౌట్ వస్తుంది. సో భారీగా జనం ఉన్న చోట ఏంటంటే విజిల్ అనేది, నిఘా అనేది కష్టమైపోతుంది. మూడోది ఏంటి అంటే తప్పించుకోవడం ఈజీ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సూసైడ్ బాంబర్ కానప్పుడు వాడు తప్పించుకోవాలని కూడా చూస్తాడు. సో ఆ తప్పించుకోవడానికి కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే పెద్ద బ్లాస్ట్ బాగా జనం ఉన్న చోట జరిగాయని అనుకోండి, అది పెద్ద కావోస్ క్రియేట్ చేస్తుంది. ఆ కావోస్ క్రియేట్ అయిన సమయంలో వీడు తప్పించుకోవచ్చు. నాలుగోది ఏంటంటే ప్రజల్లో ఒక పెద్ద మొరాల్ దెబ్బతింటుంది, ఎందుకంటే మామూలు టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు గోకుల్ చాట్లో నీకు లుంబిని పార్క్ ఇలాంటి పబ్లిక్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడం అనేది ఈ తీవ్రవాదుల లక్షణం. సో అందువల్ల ఇక్కడ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయాలంటే బాగా జనం ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఐదవది మీడియాలో హైలైట్ కావాలి, ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసే పని ఏంటి, తాము తమ చర్యల ద్వారా సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించాలి, ప్రభుత్వ వ్యవస్థల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి, తమ చర్యలకు ప్రాచుర్యం లభించాలని కూడా కోరుకుంటారు. సో ఈ కారణాల రీత్యా రామేశ్వరం కేఫ్ను ఎంచుకొని అటాక్ చేయడాన్ని చూస్తుంటే టెర్రరిస్టుల వ్యూహంలాగా కనిపిస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితులు అందులో కూడా వాళ్ళు ఎకనామిక్ నష్టం, అంటే ఒక దేశానికి ఆర్థిక నష్టం జరిగే విధంగా చేస్తారు. మీరు ముంబై నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఏదో చిన్న పట్టణాన్ని ఎందుకు ఎంచుకోలేదు అంటే, ముంబై నగరం ఆర్థిక రాజధాని, భారతదేశ ఆర్థిక రాజధాని కనుక దాన్ని ఎన్నుకుంటారు. అలాగే మతాల మధ్య విద్వేషం రగడటానికి ఉపయోగపడే అక్షర్ధామ్ టెంపుల్ని ఎంచుకుంటారు. సో ఇలా రకరకాల ప్లేస్ మీ కోయంబత్తూరుని ఎంచుకున్నారు, ఎందుకు అది తమిళనాడులో మన ఉంది మేజర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఎంచుకుంటారు, అలాగే మీకు ఈ కీలకమైన రక్షణ స్థావరాలను ఎంచుకుంటారు, ఎందుకంటే ఆ ఎంచుకునే స్థాయి కూడా ఎకనామిక్ నష్టం కూడా జరగాలి అని. అందువల్ల బెంగళూరు ఇస్ అన్ ఐటీ క్యాపిటల్, వైట్ఫీల్డ్ ఇస్ అన్ ఆ ఏరియా, ఇది ఇండియా సిలికాన్ వ్యాలీ. అందువల్ల అలాంటి మహానగరాన్ని ఎంచుకోవడం ద్వారా ఆర్థిక నష్టం కలిగించాలి. అందువల్ల ఈ వ్యూహాలు, అంటే ఎంచుకున్న ప్లేసు, జరిగిన తీరు, ఆ వాడిన పరికరాలు,
వీటిని బట్టి చూస్తుంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్ జరగటానికి ఎక్కువ అవకాశం కనబడేది. బట్ స్టిల్ ద ఫైనల్ కాల్ హాస్ టు బి టేకెన్ బై ది ఏజెన్సీస్. బట్ అది ఇది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, తీవ్రవాదాన్ని ఉపేక్షించకూడదు, రాజకీయాలకు అతీతంగా ఖండించాలి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఆఖరికి తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయంగా రావు. సో రాజకీయ వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు, అధికారంలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ దేశాన్ని ఇబ్బంది పెడుతున్న తీవ్రవాదం, టెర్రరిజానికి మతము లేదు, రాజకీయం లేదు, ఇట్ ఈజ్ ఎ నేషనల్ ఎనిమీ. దేశ కొన్ని విషయంలో రవిశంకర్ గారు నాన్ నెగోషియబుల్గా ఉండాలి. దేశ సమైక్యత, సమగ్రత, ఐక్యత, ఈ విషయంలో రాజీ లేదు, దీని ఈ విషయంలో రాజకీయం లేదు. అందరం ఒకటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు, ఆ మాటకైతే ప్రతి మానవుడు కూడా ఒకటే ఉండాలి. తీవ్రవాదం ఈజ్ ఎ థ్రెట్ టు హ్యుమానిటీ. సో అందువల్ల దాన్ని ఎవరమూ అంగీకరించాల్సిన అవకాశమే లేదు. టెర్రరిజంపై పోరులో మనమందరము భారతీయులమే. ఇందులో ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ రాజకీయ అభిప్రాయం, ఆ రాజకీయ అభిప్రాయం, ఈ ప్రాంతము, ఆ రాష్ట్రము అనే తేడా ఎక్కడా ఉండకూడదు. సో దెర్ ఇస్ ఎ యూనిఫైడ్ నేషనల్ ఫైట్. విఆర్ ఆల్ ఇండియన్స్. మన దేశాన్ని కాపాడుకోవడం విషయంలో రాజకీయం ఏముంటుందండి? బయట నుంచి ఎవడన్నా శత్రువు మన పైన దాడి చేస్తారు అనుకోండి, ఇండియా పైన, మనం ఊరుకుంటామా? అందరము కలిసి ఆ శత్రు దేశం మీద పోరాడాలని కోరుకుంటాం. వీడు అంతర్గత ఎనిమి, వాడు బయట నుంచి వచ్చాడా, లోపలే ఉన్న స్లీపర్ తెలుసా, బట్ ఏదైనా కానీ వీడు ఇంటర్నల్ ఎనిమి. ఇంటర్నల్గా మనను సరిహద్దుల్లో ప్రమాదం కాకుండా దేశం లోపల ప్రమాదం. అందువల్ల అక్కడ కాంప్రమైజ్ ఉండాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఖచ్చితంగా తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలో, తీవ్రవాద చర్యల్ని ఖండించడంలో దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఉన్నప్పుడే తీవ్రవాదాన్ని మనం పొలిటికల్గా ఐసోలేట్ చేయగలం. ఎస్ సార్.